హై గైస్ ఎలా ఉన్నారు సో వాళ్ళ వీడియోలో మనము ఒక బైక్ బ్యాటరీని ఛార్జ్ చేస్తాము సో ఇది ఆ బైక్ బ్యాటరీ ఇది నా దగ్గర పాతది ఎప్పటిదో ఉండిపోయింది సో దీంట్లో మొత్తం డెడ్ అయిపోయింది బ్యాటరీని దీని ఎలా ఛార్జ్ చేసాము అన్నది వాళ్ళ కంప్లీట్ వీడియో నేను మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను పెట్టేదే చాలా తక్కువ సైజు కంటెంట్ పెడతాను సో మీరు మొత్తం కంటెంట్ చూసినట్టు మీకు ఏ రకమైన డౌట్స్ రావు సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ సో గైస్ ఈ వీడియో చేయడానికి నేను ఫస్ట్ నా దగ్గర ఉన్న పాత బ్యాటరీ అనేది తీసుకున్నాను ఈ బ్యాటరీ అనేది డెడ్ బ్యాటరీ అంటే కంప్లీట్గా అసలు నాకు తెలిసినంతవరకు త్వరగా అసలు వోల్టేజ్ ఉండదు ఇందులో ఎందుకంటే చాలా పాత బ్యాటరీ ఫస్ట్ నేను ఇందులో ఎంత వోల్టేజ్ ఉన్నదో చెక్ చేస్తాను నేను ఇక్కడ మల్టీమీటర్ ద్వారా నేను వోల్టేజ్ని చెక్ చేస్తాను గైస్ నేను ఫ్యూచర్లో ఒక వీడియో చేస్తాను మల్టీమీటర్ గురించి సో ఇప్పుడైతే మల్టీమీటర్ ద్వారా నేను చెక్ చేస్తున్నాను ఎన్ని వోల్ట్స్ ఉన్నాయని సో ఇది ట్వెల్వ్ వోల్ట్ బ్యాటరీ కెపాసిటీ కానీ ఇక్కడ ఓన్లీ ఫైవ్ వోల్ట్సే ఉన్నాయి సో ఫస్ట్ నేను దీన్ని ఛార్జ్ చేసే ముందు దీన్ని మొత్తం క్లీన్ చేస్తాను బ్యాటరీని మీరు ఏ బ్యాటరీ తీసుకున్నా సరే ఫస్ట్ దాన్ని ఏ ప్రాసెస్ మొదలు పెట్టినా ఎలాంటి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయినా ఫస్ట్ దాన్ని క్లీన్ చేయండి క్లీన్ చేసిన దీనిపైన క్యాప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్స్ నేను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లాగానే తిప్పేసి మీరు ఈ డ్రైవర్ లాంటి దానితో మనం ఓపెన్ చేసిద్దాం అన్ని సెల్స్ అన్న సో గైస్ మీరు చూసుకున్నట్టయితే ఇందులో మన సెల్స్ అన్ని ఎంటీగా ఉన్నాయి లోపల అసలు ఏ రకమైన వాటర్ లేదు ఏమీ లేదు సో మనం దీన్ని మొత్తం రీఫిల్ చేయాల్సి వస్తుంది చాలా ఈజీగా చేసేయచ్చు మనము ఏం కష్టపడాల్సిన అవసరం లేదు సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేసుకున్నా ఒక సిరంజ్ తీసుకున్నాను అండ్ ఇది మన బేకింగ్ సోడా మనం వంట సోడా అని కూడా అంటాము ఫైవ్ రూపీస్ కిరాణా షాప్లో దొరుకుతుంది సో ఇక్కడ నేను తీసుకున్న ఇది సిరంజ్ అరౌండ్ టెన్ ఎంఎల్ సిరంజ్ తీసుకున్నాను మీరు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సిరెంజ్ తీసుకోవచ్చు ఏది దొరికితే అది కానీ టెన్ ఎంఎల్ తీసుకుంటే బెటర్ పెద్ద సైజ్ది గైస్ ఇది దీన్ని ఏమంటారంటే బ్యాటరీ వాటర్ లేదా ఇన్వర్టర్ వాటర్ అంటారు ఇది లీటర్ వన్ లీటర్ బాటిల్ వచ్చేసి అరౌండ్ మీకు టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్కి దొరికేస్తుంది సో మీరు కొంచెం కావాలని అడగచ్చు తీసుకోవచ్చు సో ఇదైతే తాగే వాటర్ కాదు మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తున్నాను ఇది బ్యాటరీ వాటర్ ఇది సెపరేట్గా మన బ్యాటరీ రిపేరింగ్ షాప్లో దొరుకుతాయి సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే అన్ని సెల్స్లో ఫిల్ చేయాలి గైస్ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ చేసేయద్దు ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఫిల్ చేయండి సో దానివల్ల ఏమవుతుందంటే ఛార్జింగ్ చేసేటప్పుడు ఓవర్ హీట్ అనేది అవ్వదు హీట్ అవ్వకుండా ఓవర్ హీట్ అవ్వకుండా ఉండాలంటే దీన్ని ఎయిటీ పర్సెంట్ ఫిల్ చేస్తే సరిపోతుంది ఈ పాయింట్ ఈ టూ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి గైస్ ఇంకా నా ఛానల్ ఎటువంటి ఫేక్ కంటెంట్ ఉండదు అంత హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ కంటెంటే ఉంటుంది సో మీరు మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడు నేను అన్ని సెల్స్లో ఫిల్ చేసేసాను మీరు చూసారు కదా క్లియర్గా లిక్విడ్ కనిపిస్తుంది వాటర్ ఇది ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఫిల్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫిల్ చేయొద్దు మళ్ళీ చెప్తుండండి పాయింట్ సో నెక్స్ట్ మనము ఈ మన బేకింగ్ సోడా తీసుకోండి ఈ బేకింగ్ సోడాని కొద్దిగా వేయండి ఈ వంట సోడాని ఓవర్గా వేయాల్సి వస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే లోపల డెడ్ అయిపోయింది కాబట్టి ఛార్జెస్ అన్నది ఫ్లో అవ్వడానికి మనము ఈ బేకింగ్ సోడా అనేది వాడుతున్నాము సో ఇది నా దగ్గర ఒక ట్వెల్వ్ వోల్ట్ అడాప్టర్ ఉంది మీ దగ్గర కూడా ఒక ట్వెల్వ్ వోల్ట్ అడాప్టర్ ఉండొచ్చు సో ఆంపియర్ నేను టూ ఆంపియర్ తీసుకున్నాను కానీ మీ బ్యాటరీ రిక్వైర్డ్గా తీసుకోండి మీరు మీ బ్యాటరీ ఫైవ్ ఆంపియర్ కెపాసిటీ అంటే మోస్ట్లీ ఫైవ్ ఆంపియర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి లేదంటే టూ ఆంపియర్ యూజ్ చేయండి గైస్ దీన్ని ఛార్జ్ చేయడానికి రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి మీరు ఆ కేబుల్ని డైరెక్ట్గా కట్ చేసేసి లోపల రెడ్ అండ్ బ్లాక్ పన్ని పాజిటివ్ నెగిటివ్లో పెట్టచ్చు లేదంటే ఇలాంటి పిన్ ఒకటి తీసుకోండి దీన్ని వోల్టేజ్ కనెక్ట్ పిన్ అంటారు సో ఇప్పుడు నేను ఈ వీడియో ఏంటి అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా కంటిన్యూటీ టెస్ట్ అని చేశాను సో ఈ పిన్లో పాజిటివ్ ఏదో నెగిటివ్ ఏదో మనకు తెలుసుకోవాలి ఎందుకంటే మనం బ్యాటరీకి ఎప్పుడన్నా కరెక్ట్గానే ఇవ్వాలి పాజిటివ్ నెగిటివ్ రివర్స్లో ఇచ్చామంటే బ్యాటరీ అనేది కరెక్ట్గా ఛార్జ్ అవ్వదు సో నేను ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ అని ఐడెంటిఫై చేశాను ఆ కంటిన్యూటీ టెస్టర్ తోటి మీరు కావాలంటే రోజు కూడా మనము సప్లై ఇచ్చుకుని చూడొచ్చు ప్లస్గా వచ్చింది అంటే పాజిటివ్ నెగిటివ్ కరెక్ట్గా పెట్టేవాడిని ఇప్పుడు రెడ్ అనేది బయట పెట్టాను బ్లాక్ అనేది లోపల పిన్ కనెక్ట్ చేశాను సో మనకి ఎగ్జాక్ట్గా ప్లస్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ త్రీ వస్తుంది అది నేను ఆపోజిట్లో కట్ చే కనెక్ట్ చేస్తే నాకు మైనస్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ త్రీ వోల్స్ వస్తుంది సో నాకు పాజిటివ్ ఏదో నెగిటివ్ ఏదో తెలిసిపోయింది పిన్స్లో సో నేను ఇప్పుడు ఆ పాజిటివ్ అండ్ నెగిటివ్ పిన్స్కి టూ వైర్స్ని కనెక్ట్ చేశాను సో మనకి పాజిటివ్ పిన్ తెలిసింది నెగిటివ్ పిన్ తెలిసింది ఆ పిన్స్ని తీసుకెళ్ళి నేను డైరెక్ట్గా బ్యాటరీ యొక్క పాజిటివ్ నెగిటివ్కి పెట్టాను గాయస్ నేను ఇక్కడ నియర్లీ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఛార్జింగ్ చేశాను ఫోర్ టు ఫైవ్ అవర్స్ చేస్తే నాకు బ్యాటరీ అయినా ఫుల్ ఛార్జ్ అయింది మీరు అప్పుడప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు మీ దగ్గర మల్టీమీటర్ ఉంటే లేదు అంటే మీరు ఒక సిక్స్ ఎయిట్ అవర్స్ అనే పెట్టేయండి చాలా పాత బయట ఒక ఎయిట్ అవర్స్ పెట్టండి సో నాకు ట్వెల్వ్ వర్డ్స్ వచ్చింది కరెక్ట్గా సో వీడియో ఇస్తే లైక్ చేయండి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ జై హింద్